మళ్ళీ గొడవ పెట్టుకోమని మీ సంగతి తిడుతా అన్నాడు. ఎందుకు వచ్చిన గొడవ బాబు మాకు ఇప్పుడు ఆయనతో మేము ఎక్కడ గొడవ పెట్టుకోం? హరిహర వీరమల్లు ఆయనతో గొడవ పెట్టుకోగలం మేము? కమ్యూనల్ టెన్షన్స్ కాదు, నేనేదంటే నువ్వు ఆల్రెడీ ఏం చెప్పాడు, ఆయన ఉద్దేశం అది ఎందుకు వస్తే ఆయన అడగాలి. మీరు నేనా ఖచ్చితంగా హిందుత్వాన్ని రెచ్చగొడుతున్నప్పుడు ఏమన్నాడు? నేను ఒక మాట చెప్తానబ్బా నాగరాజు, ఇదే క్రిస్టియన్ దేవాలయం జరిగితే ఊరుకుంటారా అంటే ఏంటిది? వాట్ ఇస్ దిస్ కాల్? వాట్ వాట్ దిస్? పవన్ కళ్యాణ్ అన్నారా లేదా నిన్న ఆంధ్రప్రదేశ్లో మెయిన్ హెడ్డింగ్ వచ్చిందా లేదా? అందరూ క్రిస్టియన్స్ హిందూస్ బాగానే చక్కగానే బతుకుతున్నాం కదా, మనం ఏం కొట్టుకోవట్లేదు కదా, ఏంటిది? ఆ డైలాగ్ ఎందుకు వచ్చింది? నేను హిందువును కదా, నువ్వు హిందువు కదా, నేను తిరుపతిలో గుండు కొట్టుకోలేదా? అఫ్కోర్స్ చంద్రబాబు ఎప్పుడు కొట్టుకోలేదు, అది వేరే విషయం. ఏంటిది, మా తండ్రి జరిగిపోతే నేను గుండు చేయించుకున్నాను శుభ్రంగా, సాంప్రదాయాన్ని పాటించామే. మనం పుట్టడం హిందువులుగా పుట్టాం, అది మనం కోరుకుంటే పుట్టలేదు. మన చిన్నప్పటి నుంచి మన హిందుత్వాన్ని మన తల్లిదండ్రులు నేర్పారు, ఫాలో అవుతున్నాం, తిరుపతి వెళ్తున్నాం, దండం పెట్టుకుంటున్నాం, కుసోని సార్లు గుండు చేయించుకుంటున్నాం, వస్తున్నాం భక్తితో. దీన్ని ఇంతవరకే పరిమితం చేయాలి తప్ప ఏదో కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నట్టు విన్నట్టుగానే కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మరి ప్రకాష్ రాజు అన్నాడు. వాతావరణం కూడా అలాగే ఉంది. అదే చెప్పాడు కదా, ఆయన నువ్వు నాగరాజు నువ్వు పొరపాటు పడుతున్నావు. పవన్ కళ్యాణ్ గారు మీరు సీఎంగా ఉన్న స్టేట్లో ఇలా జరిగింది కాబట్టి మీరు దీని మీద కరెక్ట్ ఎంక్వైరీ చేయండి అని డిమాండ్ కాదు, రిక్వెస్ట్ అడిగాడు. తప్ప డిమాండ్ చేసాను, రిక్వెస్ట్ అడిగాడు. ఐఎమ్ సపోర్టింగ్ హిమ్ దో ఐఎమ్ నాట్ కనెక్టెడ్ విత్ హిమ్. ఉన్నాయి ఉన్నాయి, థ్యాంక్స్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అన్నాడు ఆయన అభిప్రాయం. అది సెంట్రల్ గవర్నమెంట్ వల్ల చాలా రాష్ట్రాలు ఇప్పటికే కమ్యూనల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి, మళ్ళీ ఎందుకు రైజ్ చేస్తామని చెప్పాడు. దాన్ని నేను సమర్థించుతున్నాను అనుకోమాకండి, ఆయన భావాన్నంతా సమర్థించడంలా. బట్ సీఎంగా ఉన్న నీ రాష్ట్రంలో జరిగితే నువ్వు ఎందుకు హంగామా చేస్తున్నావు, విచారణ జరపచ్చు కదా అన్నాడు. ఐఎమ్ ఆల్సో అగ్రీయింగ్ దాట్. అదే కదా సుప్రీంకోర్టులో నేను సుబ్రహ్మణ్య స్వామి అడిగింది, వైవి సుబ్బారెడ్డి అడిగింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అడిగారు కదా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని. నేను మొట్టమొదటి సిబిఐ ఎంక్వైరీ చేయమని నేను కూడా ట్వీట్ చేశాను. ఎంక్వైరీ మీన్స్ ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ అంతే కదా. నేను మా అనిల్తో వేసి ఎంక్వైరీ చేస్తానండి, ఏంటిది మా డిఐతో చేస్తాను, మా సిఐతో చేస్తాను, లేదా నా గన్మెన్తో చేస్తాను, వాట్ ఈస్ దిస్? నేనేది ఏంటంటే నాగరాజు, గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి, అది కాదు ఇక్కడ. ఇది చాలా చాలా వైల్డ్ ఎలిగేషన్. ఒకప్పుడు మీకు గుర్తుందా, ఇప్పుడు హోంమంత్రి గారు ఆమెని టీడీ బోర్డు మెంబర్గా వేస్తే ఆమె హిందూ కాదని చెప్తే ఆమె తప్పించారు. జరుగుతూ ఉంటాయి. నేనేదంటే అది అంత పవిత్రంగా భావించేటటువంటి ఒక మతపరమైనటువంటి అంశం. ఆ రోజున చాలా ఆరోపణలు ఉండొచ్చు, ఇవాళ జరుగుతున్న ఆరోపణ నేను అడుగుతుంది రెండే రెండు పాయింట్స్. ఆ రెండు పాయింట్స్ చుట్టూ తిరుగుదాం. ఏంటది, ఇందాక ఆయన అన్నట్టు మనం ప్రైవేట్ టాక్లో పింక్ డైమండ్ పోయింది కావాలని అప్పుడు మీరు చేశారు కదా, ఓ అప్పుడు పింక్ డైమండ్ పోయిందని మేము చేశాం కాబట్టి ఇప్పుడు నెయ్యిలో ఆవు కొవ్వు ఉందని లేదా జంతువు కొవ్వు ఉందని ప్రచారం చేసి దేశంలో ఉన్నటువంటి భక్తులందరినీ బాధ పెడతామంటావా?